See, Pawan Kalyan garu, me andram very cordial. We are all family friends. Madha aindu vagar gaadu, pedda aina Chiranjeevi garu daggara nunchi vachina family friends me andram. Media ki telisindi meeru chusindi akkada stage ekkaku mundu maa iddaru sambhashana vere jarigindi. Akkada migitha vallandaru mundu mee iddaru maatladukunnam. మేమిద్దరం ఏం మాట్లాడుకున్నాం అది ఇంకో రోజుకి చెప్పాల్సింది, కానీ ఈ రోజు కాదు. మేమిద్దరం, నేను కూడా ఇంకోటి అడిగాను ఆయన్ని, నేను ఏదో జోక్ చేశాను, మేము కింద మాట్లాడుకున్నాం. స్టేజ్ పైకి వచ్చిన తర్వాత అక్కడ భారతదేశానికి వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. మామూలు ఆడియో ఫంక్షన్ అయితే అక్కడ ఎవరు మాట్లాడుతున్నాం, మేము ఇక్కడ జోకులు చేసుకోవచ్చు, మేమేమైనా ఇక్కడ మాట్లాడుకోవచ్చు. వైస్ ప్రెసిడెంట్ అని ఆయన అక్కడ ఉన్నప్పుడు ప్రోటోకాల్ మేము ఫాలో అయ్యి మేము అక్కడ ఎక్కువ మాట్లాడకూడదు, ఎవరు స్టేజ్ పైన మాట్లాడలేం. అఫ్కోర్స్ ఆయనకి సన్మానించారు, వచ్చారు, నాకు సన్మానించారు, వచ్చారు. మేము మాట్లాడుకునేది మీరు షూట్ చేయలేదు, కానీ మేము స్టేజ్ పైన మేము నిలబడింది మాత్రం మీరు షూట్ చేసుకోండి దానికి. లేదు, నేను పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఇట్ వాజ్ అ సర్ప్రైజ్ ఫర్ దెమ్. చూడు ఎవరున్నారో నా పక్కన గెస్ట్ చేయండి అని అంతేగాని దాంట్లో ఇన్నర్గా వెళ్తే చాలా కన్వర్ట్ చేయొచ్చు. సో అఫ్కోర్స్ దర్స్ నథింగ్ మచ్ ఇన్ దట్. అది మీరు నాన్నగారిని అడగాలి. ఎస్, వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ జరిగింది. నాన్నగారు చిరంజీవి గారు ఇద్దరు మాట్లాడుకున్నారు. సో ఆ కాన్వర్జేషన్ గురించి మీరు వాళ్ళని అడగాలి నాన్నగారు. ఎందుకు ఉండదు? డెమోక్రటిక్గా ఓడిపోయాడు ఆయన, ఎందుకు చేస్తామండి? సో దోస్ ఆర్ ఆల్ రూమర్స్ అండి, అవన్నీ పొరపాటును కూడా ఆయన తీసే ప్రసక్తి లేదు. ఆయన రిజైన్ చేశాడు. ఆయన రెసిగ్నేషన్ మొన్న ఈసీ మీటింగ్లో మేము ఎవరూ యాక్సెప్ట్ చేయలేదు. ఆయనది కానీ నాగబాబు గారిది కానీ మేము యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళ రెసిగ్నేషన్స్ సభ్యత్వానికి మేము యాక్సెప్ట్ చేయలేదు, చెయ్యం కూడా.